టీడీపీ అవినీతిపై సీబీఐ అధికారులతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీలో చంద్రబాబు ఉండగా ఎవరూ కొనసాగలేరని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. కర్ణాటకలో తమ పార్టీ ఎవరిని ప్రలోభాలకు గురి చేయలేదని విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరూ దాన్ని రాజకీయమే ప్రధానం. మనకి ఇక్కడ అభివృద్ధి పట్టదు మనకి ఎవరికి. అవాస్తవాలు, పనికిరాని విషయాలు, నెగిటివిటీ, వీటికే అలవాటు పడిపోయినాం. దాంతో మనకు అభివృద్ధి పట్టదు, వాస్తవము పట్టదు. లోకల్బాడీ ఎలక్షన్స్కి మా పార్టీ ప్రిపేర్ అవుతుంది. ఇవాళ క్షేత్రస్థాయి నుంచి కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఖచ్చితంగా రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పోటీ చేస్తాం. తెలంగాణ సీఎం గారు కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు సఖ్యతను బట్టి చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేస్తున్నారు. గోదావరి జలాల విషయంలో కానీ, హైదరాబాద్ ఆస్తుల పంపకాల విషయంలో కానీ సీఎం గారు వదిలేశారు అని చెప్పేసి ఆయన ఆరోపణ సార్. దీని మీద వాళ్ళు ఇద్దరు సిట్టింగ్ జరిగిన రోజు కూడా నేను కూడా కామెంట్ చేశాను, మీరు విన్నారో లేదో. గోదావరి జలాల విషయానికి సంబంధించినంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా, పోలవరం ప్రాజెక్టు నీరు కారకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం జరిగినా మేము అపోజ్ చేస్తాం, ఉద్యమాలు చేస్తాం అనేటువంటి